ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తన క్యాబినెట్లో ఎవరు బాధ్యతగా పనిచేస్తున్నారు మంత్రులు అనే దాని మీదే ఇప్పుడు ఒక ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు అనేది గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం ఈ నేపథ్యంలోనే కొందరు అంటే ఒకరిద్దరు మంత్రుల విషయంలో అయితే చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నారు దాంతో మిగిలిన వాళ్ళలో కూడా మార్పు రావాలి అని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా పనిచేయాలి అనేది అయితే ప్రధానంగా ఇద్దరు ముగ్గురు పని మంత్రులు పనితీరు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంతోషంగా ఉన్నారు అనే ప్రచారం జరుగుతున్న ప్రధానంగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు అనేది సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఒక ప్రచారం అయితే ఏంటి అంటే ఇక్కడ అంటే ఓకే ఆయన్ని లేదంటే ఆయనలా పనిచేసే వాళ్ళని ఇంకో ఒకరిద్దరిని పక్కన పెడితే కనుక మిగిలిన మంత్రులు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అనే దాని మీదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి సారించారంటే ఎందుకంటే ముందే చెప్పారు రెండున్నర ఏళ్ళ తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని దాదాపు ఏడాదిన్నర గడిచిపోయింది ఇంకా ఇంకా రెండున్నర ఏళ్ళు అనేది ఇంకా ఇంకొక ఏడాది పోతే వీళ్ళందరూ ఉంటారా లేదంటే కొత్త వాళ్ళు వస్తారా ఏంటి అనేది అయితే తెలియాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం మాత్రం ఇప్పటి నుంచే ఒక కసరత్తు మొదలు పెడితే ఎవరు పనిచేస్తున్నారు ఎవరు పనిచేయట్లేదు ఎవరిని మార్చాలి ఎవరిని చేర్చాలి అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముందుకు వెళ్తున్నారు అయితే ఇక్కడ ఎక్కడ ఉన్నా అంటే ఈయన మాత్రం మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మాత్రం ఆయన ఎక్కడ ఉన్నా సరే కార్యాలయంలో అందుబాటులో ఉండడం ఎక్కడున్నా సరే అధికారులతో సమీక్షలు నిర్వహించడం అదేవిధంగా కొత్త పరిశ్రమలకు తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకోవడం ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారంటే దీంతో రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చే విధంగా ఆయన ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నారు ఈ విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారంటే అందుకే పరిశ్రమల శాఖ మంత్రి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ ఖుషీగా ఉన్నారు అనేది ప్రచారం అలాగే ఈయన చూసి మిగిలిన మరికొంతమంది మంత్రులు కూడా ట్రాక్లో పడ్డారు అనేది ఎందుకంటే ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొందరి గురించి నివేదికలు తెప్పించుకొని వారిని క్యాబినెట్ నుంచి తప్పించడానికి రెడీ అయ్యారు అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది రాజకీయ వర్గాలు వర్గాలు ఇప్పుడు ఇటువంటి సమయాల్లో అందరూ ఖచ్చితంగా ఇప్పటి ఇప్పుడు సీరియస్గా దృష్టి పెట్టినా ఏం లాభం లేదు మొదటి నుంచి వాళ్ళు పనితీరని గమనిస్తున్నారు అనేది కొంతమంది చెప్తున్నమాట కొంతమంది అయితే ఈ అలర్ట్తోనైనా వాళ్ళు సెట్ అవుతారేమో చూద్దాం అందుకే ఇటువంటి అలర్ట్స్ వస్తున్నాయి పార్టీ నుంచి పార్టీ శిబిరం నుంచి అనేది కొంతమంది చెప్తున్నమాట ఏది ఏమైనా మంత్రులకు కొన్ని శాఖలు అప్పగించినప్పుడు జ ఆ శాఖలకు సంబంధించి న్యాయం చేయడంలో ఆ మంత్రులు ఆ శాఖలను అభివృద్ధి చేయడానికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంలో ఎవరు నిరంతరం కృషి చేస్తున్నారు అనే దాన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మంత్రులకు కూడా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది అనేది ఇందులో ప్రధానంగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి విషయంలో అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది మరి క్యాబినెట్లో ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన మంత్రులు ఎవరు ఒకవేళ క్యాబినెట్ రేపు పునర్వ్యవస్థీకరణ జరిగితే రెండున్నర ఏళ్ళ తర్వాత ఎవరు పార్టీలో ఉంటారు ఎవరు బయటికి వెళ్తారు అనేది ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక సిద్ధమవుతుంది అనే ప్రచారం అయితే జరుగుతుంది చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి